దర్శాలు. సనాతన ధర్మం పాత చింతకాయ పచ్చడి పవన్ కళ్యాణ్ గారు దాని భుజాన్ని వేసుకొని తిరగటంలో దేర్ ఇస్ నో పాయింట్. దిస్ ఇస్ ద అబ్జర్వేషన్ మేడ్ బై బాల్కోటే గారు. మీరేమంటారు సుజాత గారు? సుజాత గారు వినిపిస్తోందా? సుజాత గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. సుజాత గారు వినిపిస్తుందా సార్? వినిపిస్తోందండి. సార్ ముందుగా మీకు అలాగే వీక్షకులకి ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. సనాతన ధర్మం అనేది ఒక సెన్సిటివ్ పాయింట్ సార్. ఇప్పుడు దాని మీద నా అభిప్రాయం అయితే చెప్పగలను, కానీ జనసేన పార్టీ తరఫున అంటే పార్టీ అభిప్రాయాన్ని ఇటువంటి సెన్సిటివ్ మ్యాటర్స్ లో పార్టీ అభిప్రాయాన్ని మేము డైరెక్ట్ గా వెల్లడించడం అంత కరెక్ట్ కాదు. ధర్మం అనేది ఆ మాటలోనే, సనాతన ధర్మం అనే మాటలోనే ధర్మం అనే పదం ఉంది సార్. అది ఒక మతానికి సంబంధించింది కాదు, మొదటగా మనం అందరం తెలుసుకోవాల్సింది. అది ధర్మం అంది, అది ప్రతి మనిషికి సంబంధించిన కామన్ గా ఉండే ధర్మం ఏదైతే ఉందో దాని గురించి సత్యం అన్నది, దాని గురించి సనాతన ధర్మం అంటారు. అది ఒక క్రిస్టియన్ కి వర్తిస్తుంది, ఒక ముస్లిం కి వర్తిస్తుంది, ఒక హిందూ మతాన్ని పాటించే వాళ్ళకి కూడా వర్తిస్తుంది. అనాదిగా వస్తున్న దాన్ని కాబట్టి దాన్ని సనాతనం అన్నారు. అంటే మనం ఇప్పుడు చెప్తున్న విజ్ఞానం, సైన్స్ ఇవన్నీ పుట్టక ముందు నుంచి, పూర్వముందు నుంచి, వేదాల నుంచి వచ్చింది కాబట్టి దాన్ని సనాతనం అని చెప్పారు. దానిలో ఎక్కడను బాల్య వివాహాలు చేసుకోమని కానీ, అలాగే సతీ సహగమనం కానీ సనాతన ధర్మంలో లేదండి. ఎక్కడ ఏ శాస్త్రంలోను లేదు, నాలుగు వేదాల్లో లేదు, 18 పురాణాల్లో లేదు, ఇతిహాసాల్లో ఎక్కడా లేదు. అయితే దాని తర్వాత కొన్ని కొంతమంది వల్ల చొప్పించబడిన కొన్ని ఆచారాలు, పద్ధతులు అది మానవాళికి చాలా నష్టం చేసినాయి అనే చెప్పాలి. అప్పట్లో సతీ సహగమనం ఇలాంటివన్నీ కొంతమంది సంఘ సంస్కర్తల దయ వల్ల, వాళ్ళు చేసిన కృషి వల్ల మానవులందరూ బయటపడ్డం. దాంట్లోంచి ఆ ఆచారాల్లోంచి, అటు ఆచారాలు అనకూడదు, మన మీద రుద్దబడిన అటువంటి వాటి నుంచి బయటపడ్డాము. ఇప్పటికీ కొన్ని చోట్ల జరుగుతుండడం విచారకరం సార్. నిజంగా రైట్, మహారాష్ట్రలో జనసేన చాలా పైవోటల్ రోల్ ప్లే చేయబోతోంది, చాలా పెద్ద రోలే. ఎందుకంటే శివసేన ప్లేస్ని జనసేన ఆక్యుపై చేసుకుంటుందేమోననే స్పెక్యులేటివ్ స్టోరీస్ అయితే జాతీయ మీడియాలో స్పష్టంగా వస్తున్నాయి. అటు విజువల్ మీడియాలో, ఇటు ప్రింట్ మీడియాలో కూడా వస్తున్నాయి. అక్కడ వెనాక్యులర్ మీడియా అయితే చాలా బాగా హైలైట్ చేస్తుంది. అంటే ఈరోజు బీజేపీ అక్కడ తనకు ఈ 5 ఏళ్లలో జరిగిన నష్టాన్ని పూడ్చుకోవటానికి పవన్ కళ్యాణ్ని ఎలివేట్ చేసి తీసుకొచ్చి అక్కడ ఆయన చేత మరి ఆయన రోల్ని చాలా పెద్దదిగా చేయబోతోంది. అంటే జాతీయ నాయకుడిగా ఆయన చూపించే ప్రయత్నం చేస్తోంది. జనసేన కంటెస్ట్ చేస్తోంది అని కాదు, కానీ అక్కడ జనసేన సపోర్ట్ అయితే బీజేపీ యాంటిసిపేట్ చేస్తోంది. ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ తోటి కొన్ని కీలకమైన దగ్గర 40-45 స్థానాల్లో జనసేన సపోర్ట్ తోటి గెలిచే అవకాశాలు ఉన్నట్టు బీజేపీ భావిస్తోంది. సార్ పవన్ కళ్యాణ్ గారు బహు భాషల్లో మాట్లాడడం ఆయన యొక్క ఒక ప్లస్ పాయింట్ సార్. మరాఠీ కానీ, కన్నడ, తమిళ అన్ని అన్ని భాషలు చాలా మటుకు ఆయన ప్రావీణ్యం ఉంది, అనర్గళంగా మాట్లాడగలరు. కాబట్టి ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యులు అయి ఉన్నారు, దానితోడు పవన్ కళ్యాణ్ గారికి మహారాష్ట్రలోని చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ కారణంగా బీజేపీ ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారి సేవలు వినియోగించే అవకాశం ఉండొచ్చు సార్. ఎందుకంటే ఆయన స్టార్ క్యాంపెయినర్ గా కొన్ని చోట్ల ప్రచారానికి పిలిచే అవకాశం కూడా ఉందని భావిస్తున్నాం అండి. మీరు అన్నట్టు అక్కడ పోటీ చేసే ఉద్దేశాలు కాదు, కానీ ప్రచారానికి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వెళ్ళొచ్చండి. ఎన్డీఏ కూటమిలో భాగస్వాముల్లో ఉన్న కొంచెం ఎవరైతే ప్రజల్లో బాగా ప్రౌడ్ పుల్లింగ్ వ్యక్తులు ఉంటారో వారిని నార్మల్ గా పిలుస్తుంటారు. ఆ సందర్భంగానే మనం భావించాలి తప్ప ఇంకొక రకంగా ఇందులో రాజకీయంగా చూడడానికి ఏం లేదండి. రైట్, ఒకసారి శ్రీనివాస చౌదరి గారి దగ్గర. శ్రీనివాస చౌదరి గారు, చూశారు కదా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కోలాహలం. ఒకవైపు ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్లో భాగంగా డ్రోన్స్ ఆకాశంలో ఎగరేసి ఒక పండగ వాతావరణం మనం రాజధానిలో చూసాం. రెండో వైపు సిఐడి సోదాలు, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ గారి నకిలీ డివైజులు పట్టుకోవటం, ఈడీ దానికి ఈడీనే అఫీషియల్గా ఒక